2021లో మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ విజయం సాధిస్తారు. ఓకే, తర్వాత రాశి మిథున రాశి మల్లికార్జున. తప్పకుండా, మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గోచారిత్యా గ్రహ గమనగతులను బట్టి ప్లానటరీ యొక్క పొజిషన్ మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, గురువు జూపిటర్ ప్లానెట్ అనేది ఈ సంవత్సరంలో ఏకాదశ స్థానంలోకి కొంత జరుగుతూ ఉంది. అయితే గురువు యొక్క మకర రాశి నుంచి కుంభరాశి యొక్క సంచారం అనేది బాగా ఎక్కువగా ఉండటం, అయితే మనం గోచారీత్యా చెప్పబడిన ఫలితాలు మాత్రమే ఉంటే భర్త చాట్లో ఉండే ఫలితాలు అనేవి కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే మరి అష్టమ స్థానం నుంచి కూడా గురువుని జూపిటర్ ప్లానెట్ మారిపోయి మరి నవమ స్థానంలో ఉండటం వల్ల కొంతగా ఫైనాన్షియల్ పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే చాలా హారోస్కోప్స్లో వాటిలో కూడా ఏంటంటే మిథున రాశి యొక్క తత్వం ఏంటంటే కొద్దిగా ఉన్నటువంటి ఓపెన్ మైండ్గా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక క్యాండర్గా బిహేవ్ చేయటం ఒకటి, ఓపెన్గా ఉండటం ఒకటి, అలానే ఎన్చాంటింగ్ ఆకర్షణగా అట్రాక్షన్గా ఉండటం అనేది బాగా ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కొంత ఆకర్షితులు కావటం, ప్రజలందరూ కూడా ఉండటం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే అష్టమంలోంచి ఎప్పుడు కూడా నవమస్థానంలో వచ్చేట భాగ్యంలోకి జూపిటర్ ప్లానెట్ రావటం అనేది చాలా వాళ్ళకి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారంలో అంటే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మరి బిజినెస్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏంటంటే సహజసిద్ధంగా వీళ్ళకి న్యాచురల్గా ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఓపెన్ హార్ట్గా ఉంటారు యాక్చువల్గా, అయితే కోపంగా ఉండే స్వభావం గల వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ కోపం ఉన్నా కూడా వాళ్ళ మనసులో భావన అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే ఓపెన్గా మాట్లాడేవాళ్ళందరినీ కూడా మనం నమ్మొచ్చు అనేది ఒక సారాంశం అనేది ఉంటుంది యాక్చువల్గా. అయితే మిథున రాశి వాళ్ళందరినీ ఓపెన్గా మాట్లాడటం వల్ల కొద్దిగా వాళ్ళకి కొద్దిగా నెగిటివ్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఓన్లీ 10% మాత్రమే ఉంటుంది, మిగతావన్నీ కూడా వాళ్ళు పట్టుదలతోటి ఈ సంవత్సరం అంతా కూడా కృషి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే సమాజంలో కొంతమంది కించపరిచే భావనలు కూడా వీళ్ళు కలిగి ఉంటారు, ఎందుకంటే వీళ్ళ మీద కొంత ఎలిగేషన్స్ అనేది రావటం ఒకటి, దానివల్ల వీళ్ళు కొద్దిగా విల్ పవర్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే రహస్యంగా సీక్రెట్గా చర స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే వేరే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు ఎసెట్స్ కొనే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఎవరైతే ప్రొఫెషన్ చేస్తున్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రమోషన్స్తో పాటు ట్రాన్స్ఫర్ కావటం ఒకటి, అక్కడుండి అట్మాస్ఫియర్కి వాళ్ళు తట్టుకోలేక ఏమిటి ప్రమోషన్ వస్తుంది కానీ ఒకవైపు హ్యాపీ ఇంకోవైపు అన్హ్యాపీ అనేది ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అదొక విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో సమర్థవంతంగా ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఉన్నత స్థానంలో ఎవరైతే వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో కొంత పోరాటం చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ సంవత్సరం. అంటే వాళ్ళ మధ్యలో ఎలా ఉంటుందంటే ఒక ఒపీనియన్స్లో కొన్ని తేడాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ అందువల్ల ఏంటంటే ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు జీర్ణించుకోలేని శక్తి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే కొన్ని అంశాలని కూడా పర్టికులర్గా వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే ఒక ఉద్దేశంతో ఒక ఇంటెంట్ తోటి వాళ్ళు కలిగి ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే సంతానం గురించి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఎవరైతే చిల్డ్రన్స్ వాళ్ళు సపోర్ట్గా పేరెంట్స్కి చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది 2021లో వచ్చే అవకాశాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ చెందారు, వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ కానీ అలానే ఎడ్యుకేషన్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా పాజిటివ్ అనేది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో షేర్ లోన్ని తీసుకుంటారు వాళ్ళ వల్ల కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనీ పర్పస్లో కొంత ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొద్దిగా ఎలిగేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఫ్యామిలీ పరంగా వాళ్ళకి పాజిటివ్గా ఉందని చెప్పవచ్చు. గౌరవ మర్యాదలన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సంఘంలో కూడా
వాళ్ళకి ఏదైతే సంఘంలో వాళ్ళు ఉంటారో కీర్తి ప్రతిష్టలు ఫేమ్ అనేది బాగా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే అసూయ ద్వేషాలు కూడా దాంతో పాటుగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే శత్రువులతోటి కూడా కొంత ఎనిమీస్ తోటి కూడా పోరాడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మరి వీళ్ళ ఫలితాలన్నీ ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి పాజిటివ్గా ఉందని చెప్పవచ్చు. మిగతావన్నీ కూడా ఎస్ఎస్ సంబంధించిన విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకంగా సూర్యుని ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి మంజరి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్ నాగనాథ్ గారు, నెక్స్ట్ సింహరాశి వారికి సంవత్సరం.